హలో డియర్ స్టూడెంట్స్, ముందుగా మీ ఫోన్లో గూగుల్లో ముందు మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ఎల్ఎంఎస్ ఈ ప్రగతి అని టైప్ చేయండి. సో ఇలా వస్తుందండి. దాని తర్వాత దీని మీద ఇలా క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే లాగిన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా కనిపించిపోతుంది. ఒకవేళ లేకుంటే కనుక మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు మొన్న ఎల్ఎంఎస్ ఇచ్చినప్పుడు గుర్తుంచుకోమని చెప్పాను. అలాంటి విద్యార్థులు గుర్తుంటే కొట్టండి. ఇక్కడ టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. లేని పక్షంలో రేపు మీరు 6వ పీరియడ్ మీ యొక్క మాస్టర్ని పర్మిషన్ అడిగి మీ యొక్క ఫోన్లు తీసుకురండి. ఆధార్తో లింక్ అయిన ఫోన్లు తీసుకుని సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే చెప్తున్నానండి. 4వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే చెప్తున్నాను. వారు కిందకి రావాలను, ల్యాబ్లోకి రావాలను 6వ పీరియడ్. సో గుర్తుంటే ఇలా టైప్ చేయండి. సో టైప్ చేసి సబ్మిట్ చేయండి ఇలాగా. సో ఇలా వస్తుందండి. కానీ కొంతమంది మొబైల్స్లో డైరెక్ట్గా ఎల్ఎంఎస్ ఈ ప్రగతి అంటే పాస్వర్డ్ అప్పుడు రిమెంబర్ చేసి ఉంటే కనుక డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అలా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇండస్ట్రీ కనెక్ట్ అని కొట్టి అప్పుడు ఈ సింబల్ మీద క్లిక్ చేసి, సో అక్కడి నుంచి నేను 2వ వీడియో ఒకటి పంపిస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేసి, అది చూసి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరికైనా మిస్టేక్ వచ్చినా నేరుగా రేపొద్దున నన్ను కలవండి. మీ యొక్క ఆధార్తో లింక్ అయిన మొబైల్ను తీసుకొచ్చి 2వ సంవత్సరం 4వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే.